సినిమాతో నేషనల్ వై క్రష్గా మారిన రష్మిక మందన ఇప్పుడు సౌత్ లోనే కాదు నార్త్ లోనూ తన స్పీడ్ చూపిస్తోంది బడా బ్యానర్స్ లో బిగ్ స్టార్స్ తో అదిరిపోయే కాంబినేషన్ మూవీస్ లో వరుసగా ఆఫర్స్ అందుకుంటోంది అదే సమయంలో ఇటు సౌత్ లోను తన సినిమాల సంఖ్య పెంచుకుంటోంది కన్నడ బ్యూటీ అయినా రష్మిక మందన్నను పుష్ప మూవీ నుంచి ఇండియన్ ఆడియన్స్ శ్రీవల్లిగా ఓన్ చేసుకున్నారు ఇప్పుడు పుష్ప టూ తో ఆమె మరింతగా నార్త్ ఆడియన్స్ కు దగ్గర కాబోతోంది అయితే దానికి ముందే రష్మిక బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది ఇప్పటికే మిషన్ మజ్ ను గుడ్ బై లాంటి సినిమాలతో రష్మిక బాలీవుడ్ లోకి వెళ్లినా అవి అంతగా వర్కౌట్ కాలేదు త్వరలో రణబీర్ కపూర్ యానిమల్ మూవీతో మరోసారి బాలీవుడ్ ట్రయల్ వేస్తోంది రష్మిక లేటెస్ట్ గా యానిమల్ షూటింగ్ ను కంప్లీట్ చేసిన రష్మిక దాదాపు యాభై రోజుల లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చింది ఆ తర్వాత పుష్ప టూ షూట్ లో జాయిన్ కాబోతోంది ప్రజెంట్ తెలుగులో ఈ మూవీతో పాటు నితిన్ వెంకీ కుడుముల కాంబో మూవీలోనూ హీరోయిన్ గా నటిస్తోంది ఇంతకు ముందు నితిన్ తోనూ వెంకీతోనూ భీష్మ అనే సూపర్ హిట్ మూవీ చేయడంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ త్రయం ఇప్పుడు మరో సినిమా చేస్తూ ఉండడం విశేషం ఇదిలా ఉంటే ఇప్పుడు రష్మిక మందన్నను మరో బాలీవుడ్ బిగ్ మూవీ వరించింది రీసెంట్ గా జరా హట్ కే జరా కే మూవీ సూపర్ హిట్ లోకి వచ్చేసిన వికీ కౌశల్ తన నెక్స్ట్ మూవీని ఆ మూవీ డైరెక్టర్ అయిన లక్ష్మణ్ ఉత్కర్ తోనే చేస్తున్నారు పిరియాడిక్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది మరాఠీ చారిత్రాత్మక నవల ఆధారంగా సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం పాన్ ఇండియా లెవెల్లో కాస్త ఎక్కువ బడ్జెట్ తోనే ఈ సినిమా రూపొందబోతోంది మరి ఈ సినిమాతోనైనా రష్మిక బాలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి